సో డాక్టర్ గారు ముఖ్యంగా సి మీకు యూకేలో చాలా ఎక్స్పోజర్ ఉంది సో యూ హ్యావ్ సీన్ క్లోజ్లీ అక్కడ ఏం జరుగుతుందని సో నా బేసిక్ డౌట్ ఏంటంటే రైట్ వి వీఆర్ లీడింగ్ వరల్డ్ టాప్ వన్ టూ త్రీ కంపెనీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు హిట్సిఎల్ కావచ్చు మిగతా నెంబర్ టూ మన విశ్వగురు అంటున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ పవర్ వీఆర్ టాప్ ఫైవ్లకు వెళ్ళిపోయినాము ఇన్ టర్మ్స్ ఆఫ్ విఆర్ వ్యాక్సిన్లో ప్రొడక్షన్లో కానీ మిగతా ఫార్మస్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్లో కానీ మనం దూసుకెళ్తున్నాం బట్ ఎట్ ది సేమ్ టైం మనం ఏమంటున్నాం ఇండియా ఈజ్ ది డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాం ఇంకా మీరు కొత్తగా చెప్పేది ఇండియా ఈజ్ ది క్యాన్సర్ క్యాపిటల్ అంటున్నాం సో హైపర్ టెన్షన్లో మనం ముందున్నాం ప్రీ డయాబెటీస్లో మనం ముందున్నాం సో ఇది ఓ రకంగా మనం కంట్రీని ఏం చేస్తున్నాం అంటే ఆరోగ్యం లేకుండా వచ్చే సంపద దీనికోసం అంటే మీ పర్సనల్ ఒపీనియన్లో సో హౌ టు ప్రివెంట్ లేదా ఆరోగ్య భారతదేశం కావాలంటే మీ దృష్టిలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఫస్ట్ అండి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఓకే ఓకే ఇక్కడ మెయిన్లీ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ మనది మనం అక్యూములేట్ చేసేసుకోవాలి అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు సో డబ్బు సంపాదించేయాలి అండ్ ఈ కంగారు అంటే ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అబౌట్ మనీ అంటే బికాస్ దెర్ ఈస్ నో ఫాల్బ్యాక్ ఆప్షన్ ఇప్పుడు సడన్గా నాకు ఏమన్నా అయితే గవర్నమెంట్ నుంచి నాకు ఏమీ ప్రొటెక్షన్ రాదు సో సడన్గా ఫ్యామిలీ కొలాబ్స్ అయిపోతుంది వాళ్ళ నీడ్స్ మీట్ అవ్వలేరు సో ఐ థింక్ పీపుల్ ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ మందికి ఉంటుంది ఐటీ సెక్టర్లో తప్పితే వేరే వాళ్ళెవరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు అండ్ సోషల్ సెక్యూరిటీ తక్కువగా ఉంది దాంతోపాటు లైఫ్ స్టైల్స్ మారిపోతున్నాయి అమెరికా వాళ్ళ వాళ్ళలాగా మనం కూడా ఉండాలి అనుకుంటున్నారు చాలా మంది విలేజెస్ నుంచి టౌన్స్ నుంచి సిటీకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఎంతో స్ట్రెస్ తీసుకుంటున్నారు సో స్ట్రెస్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ వైటల్ ఇన్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ ఓకే కొన్నిసార్లు ఆ స్ట్రెస్ అన్నెసెసరీ అనిపిస్తుంది అంటే అందరితో పాటు మనము స్ట్రెస్ఫుల్ గా బతికేస్తున్నాము అన్ని ఉన్న వాళ్ళు కూడా పర్మనెంట్గా స్ట్రెస్ లోనే ఉంటున్నారు అంటే క్యాన్సర్ కేసులు అంటే ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ ఆల్మోస్ట్ కేసెస్ తెలుస్తుంది అంటున్నారు సో అంటే దీన్ని ప్రివెంట్ చేయడానికి జీవనశైలి మార్పులు లాంటివి ఏమైనా చేసుకుంటే బాగుంటుందా ఎందుకు క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి లుక్ అండి క్యాన్సర్కి రకరకాల కారణాలు ఉన్నాయి కదా కొన్ని అసలు మాకే కారణం అర్థం కాదు ఎందుకో చిన్న పిల్లాడికి కంటి క్యాన్సర్ వచ్చింది లేదా పదిహేను ఏళ్ళ పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది వాళ్ళు మామూలుగా అందరిలాగానే ఉంటున్నారు కదా సో దెన్ వీ డోంట్ నో వై ఇట్ హ్యాపెండ్ బట్ అదే మా గైనకాలజీ క్యాన్సర్స్ దగ్గరికి వస్తే ఒబిసిటీ అండ్ షుగర్ మూలంగా రొమ్ము క్యాన్సర్ యూట్రాయిన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాము ఒబీసిటీ అండ్ షుగర్ రెండు మన చేతుల్లో ఉన్నాయి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అండ్ కొన్ని క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ మూలంగా ఇప్పుడు హెచ్పివీ రిలేటెడ్ క్యాన్సర్స్ అవి సెక్స్ మూలంగా వచ్చే క్యాన్సర్స్ వాటికి ప్రివెన్షన్ హెచ్పివీ వ్యాక్సిన్ ఉంది ప్యాప్స్మియర్ ఉంది సో అలాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటూ కొన్ని క్యాన్సర్స్ తగ్గించుకోవచ్చు అండ్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ క్యాన్సర్ ఇస్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ లంగ్ అండ్ లివర్ క్యాన్సర్ ఇస్ రిలేటెడ్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ సో కొన్ని క్యాన్సర్స్ లైఫ్ స్టైల్ మూలంగా ఇంకొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయో తెలియదు కొన్ని క్యాన్సర్స్ వస్తాయి బట్ వాటిని ముందే మనం పట్టుకోవచ్చు బట్ ఆ పట్టుకోవాల్సిన టెస్ట్లు మనం చేయించుకోవట్లేదు సో ఐ థింక్ ఓవరాల్ ఒబీసిటీ పెరుగుతుంది స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగుతున్నాయి ఫాస్ట్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువ అవుతుంది సో ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇన్వైట్స్ క్యాన్సర్ ఇంకోటి డాక్టర్ గారు ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ తీసుకుంటే అమెరికాలో సెవెంటీ ఫైవ్ ఏజ్ యావరేజ్గా లంగ్ క్యాన్సర్ వస్తుంది బట్ ఇండియాలో చూస్తే ఫిఫ్టీ నైన్ వస్తుంది ఈవెన్ చైనాలో కూడా సిక్స్టీ నైన్ ఏజ్లో లంగ్ క్యాన్సర్ వస్తుంది సో క్యాన్సర్ వచ్చే వయసు కూడా మనకు క్రమంగా తగ్గుతుంది భారత్లో ఇది బాగా డేంజర్ అనిపిస్తుంది ఎందుకు కారణం ఐ థింక్ మనకి ఎక్స్పోజర్ టు పొల్యూషన్ అండ్ కార్సినోజెన్స్ ఈస్ ఇంక్రీజింగ్ అండి దర్ ఇస్ అన్ ఇంక్రీస్డ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఓకే ఎయిర్ క్వాలిటీ చాలా దరిద్రంగా ఉంది సో మన బాడీలోకి ఎన్ని బ్యాడ్ థింగ్స్ వెళ్తే క్యాన్సర్ రిస్క్ అంత పెరుగుతుంది కదా సో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చే లోపే బోల్డ్ అంత పొల్యూషన్ మీ లంగ్స్లోకి చేరింది అనుకోండి అప్పుడు యాభై ఏళ్ళ వరకు అది వెయిట్ చేయదు కదా ఈలోపే డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది కొన్ని సిటీస్లో ఎయిర్ క్వాలిటీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అసలు ఢిల్లీలో ఎలా బతుకుతున్నారు వాళ్ళు అంతా డ్యామేజ్డ్ పొల్యూటెడ్ ఎయిర్లో అనిపిస్తుంది సో ఐ థింక్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్ పొల్యూషన్ అండ్ కార్సినోజెన్స్ ఆర్ ఎయిర్ ఆర్ వాటర్ ఫుడ్ డాక్టర్ గారు సో మేము మనం ఎంత ముందు స్క్రీన్ గురించి మాట్లాడాము అంటే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం కూడా సెవెంటీ పర్సెంట్ మహిళల్ని కానీ అందరినీ స్క్రీన్ చేయాలని చెప్పేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి బట్ ఈవెన్ అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది బట్ ఇన్ ఇండియా అంటే మీలాంటి డాక్టర్స్ ఎంతో అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా చేసుకోమని చెప్పినా కానీ రైట్ నౌ స్క్రీనింగ్ ఇన్ ఇండియా ఈజ్ లెస్సర్ దాన్ వ్యాన్ కొన్నిట్లో వన్ పర్సెంట్ అట్లా ఉంది సో ఈ స్క్రీనింగ్ పెరగాలంటే ఇప్పుడు సి మన గవర్నమెంట్ బాధ్యులు చేయడం అంటే ఇప్పట్లో ఏది కాదు అది సో మీరు పర్సనల్గా మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఏం సూచన చేస్తారు వన్ అండి మనకి మనం ఒక కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి హాస్పిటల్కి వెళ్తే ఏయో లేని పోను రాగాలంట కడతారు అవసరం లేని మందులు రాస్తారు అవసరం లేని టెస్ట్లు రాస్తారు ఇలాంటి అపోహ ఉంది బట్ వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ సో మనకి ఒక అర్థమవుతుంది ఇప్పుడు నేను పలానా టెస్ట్కి వెళ్తే అది నార్మల్ వచ్చిందా నార్మల్ వచ్చిందా డాక్టర్లు ఎందుకు ఏ టెస్ట్లు చేయించుకుంటున్నారు సో కొంచెం ఆలోచిస్తే యూ కెన్ టెల్ నిజంగా డాక్టర్ నా మంచి కోసం చెప్తున్నాడా వాళ్ళ మంచి కోసం ఏదైనా చేయాలి అంటున్నారా అని సో తెలివిగా గూగుల్ ఈస్ గివింగ్ రేటింగ్స్ ఇస్తున్నారు రివ్యూస్ రాస్తున్నారు ఏ హాస్పిటల్ ఎలా ఉంది యూ గెట్ అన్ ఐడియా సో టెస్ట్లు ముందే చేయించుకుని ఏదన్నా రోగం రాబోతుంటే దాన్ని ముందే పట్టేసుకుంటే ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది మన లైఫ్ డేంజర్లో పడదు సో ఒక వయసు వచ్చాక మనకి తెలుస్తుంది బీపీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ రావచ్చు కొలెస్ట్రాల్ పెరగచ్చు థైరాయిడ్ లాంటివి ఏమన్నా వస్తున్నాయా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఏమన్నా ఉందా ఈ ప్యాప్ టెస్ట్లు క్యాన్సర్ వ్యాక్సిన్లు ఇవా ఇలాంటివి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉంటాయి ఖర్చు ఇలాంటివి వేయించుకుంటే నాకు ఫ్యూచర్లో క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ అవుతాను ఒక పొట్ట స్కాన్ చేయించుకుంటే ఇరవై ఆర్గన్లు చూసి అన్నిటి గురించి చెప్తున్నారు సో ఇట్స్ ప్యూర్ కామన్ సెన్స్ సో ఈ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే ఫ్యూచర్లో నాకే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే ముందే నేను ట్రీట్ అయిపోతాను అన్న కామన్ సెన్స్తో ప్రతి వయసు వాళ్ళు వాళ్ళ వయసుకి తగ్గ టెస్ట్లు ముందే చేయించుకుంటే ఇట్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ హ్యాసల్ మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అవును